ప్రభుత్వం వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు 36 గంటల దీక్ష చేపట్టారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు విజయవాడ ధర్నా చౌక్లో దీక్ష చేస్తున్నారు. సీఎం జగన్ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు సంవత్సరాలు 5 సంవత్సరాలు గడిచిపోయాయి. 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ 5 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది. మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఏం చేస్తూ ఏంటో మమ్మల్ని బతకనిస్తుందో తావనిస్తుందో ఏం తెలియట్లేదు. మాకు వెంటనే మెగా డిఎస్సి ఇవ్వాలి, టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఒకటే, 2012 డిఎస్సి ఇచ్చారు, 2014 ఇచ్చారు, 2018 ఇచ్చారు, మరి మీ ప్రభుత్వంలో డిఎస్సి లేదా అని అడుగుతా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిఎస్సి అభ్యర్థుల కష్టాలను కూడా మీరు అర్థం చేసుకోండి. ఎన్నికల నేపథ్యంలో మీ సీట్లు, మీ ఇన్ఛార్జీలు, మీ పార్టీ బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు తప్ప అభ్యర్థుల గురించి పట్టించుకోవట్లేదు. డిఎస్సి విడుదల చేయాలని మా ప్రధానమైన కోరిక. మేము 5 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టుకుని ఏదో పొలం పనులు చేసుకుని అటు ఇటు వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వచ్చి మేము కోచింగ్ తీసుకుంటా ఉన్నాము. ఇప్పుడు చూస్తే తీరా ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అని మళ్ళీ ఆశలు రేపుతున్నారు. కానీ ఏది ఇచ్చింది లేదు. బొత్స సత్యనారాయణ గారు అయితే రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు, మాకు మెగా డిఎస్సి కావాలని ఈ సభాముఖంగా కోరుతున్నాము. జగన్ గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో మెగా డిఎస్సి ప్రకటిస్తానని, ఆ హామీని నెరవేర్చండి అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే మమ్మల్ని నిర్బంధిస్తా ఉన్నారు. పోలీసుని ప్రయోగించి మా మీద కేసులు బనాయించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇది 10 లక్షల మంది సంబంధించిన నిరుద్యోగుల సమస్య, అభ్యర్థుల సమస్య. 10 లక్షలు అంటే 30 లక్షల ఓట్లకు సంబంధించిన విషయం. 30 లక్షల ఓట్లని మీరు పోగొట్టడానికి సిద్ధమా? మీరు సిద్ధం అంటున్నారు కదా, సిద్ధమా అని మేము అడుగుతూ ఉన్నాం. బొత్స గారు రోజుకో మాట పూటకో మాట మారుస్తూ ఉన్నారు. అధికారులు ఒక మాట చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు ఒక మాట చెప్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మాట లేదా? మీరు మాట తప్పం మడమ తెప్పం అని ఏదో చెప్పారు కదా, ఇదేంటి? ఇది వంచుతున్నారు అభ్యర్థుల్ని, రాష్ట్ర ప్రభుత్వం వంచిస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టుని భర్తీ చేయాలి. విద్యారంగం కోసం మేము పాటుపడుతున్నామని చెప్పేసి అన్నారు కదా. రీసెంట్గా ఇండియా టుడే మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రగల్భాలు పలికారు. నాడు నేడు పేరు చెప్పు పాఠశాల రూపురేఖలే మార్చేసామని చెప్పేసి కాదు, ఇదంతా అవాస్తవాలు. డ్రాప్అవుట్స్ పెరిగినాయి, అదేవిధంగా నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం చెప్పిన విధంగా మెగా డిఎస్సిని ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి మీటింగుల్లో సమావేశాల్లో కూడా డిఎస్సి ఏది, ఖాళీ పోస్టులు ఎన్ని, ఎప్పుడు ప్రకటిస్తారు అని పీడిఎఫ్ తరపున ప్రశ్నిస్తూ వచ్చాం, డిమాండ్ చేస్తూ వచ్చాం. కానీ దురదృష్టం ఏంటంటే కౌన్సిల్కి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు చెప్పకుండా అబద్ధపు లెక్కలు, తప్పుడు లెక్కలు చెప్పి ఈ రకంగా బయట ప్రపంచానికి ఆ రకంగా ఒక తప్పుడు సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర పాఠశాల విద్యారంగ చరిత్రలో 5 ఏళ్లకి ఒక్క డిఎస్సి కూడా వేయనటువంటి దుర్మార్గం అనేటువంటి చరిత్ర రికార్డుని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సృష్టించుకుందని చెప్పి కూడా చెప్పదలిచింది. అందువల్ల ఇప్పటికైనా నువ్వు కేంద్ర ప్రభుత్వానికి 50,677 అని చెప్పావు, ఇటీవల పిఏబి సమావేశానికి 50,000 అని చెప్పావు, ఇప్పుడేమో 5,000 అంటావు, 6,000 అంటావు, 8,000తో వేస్తావు నువ్వు డిఎస్సి? ఎప్పటికైనా లెక్కలు ఉన్నాయా నీ దగ్గర? ఏ డిఎస్సి నువ్వు ప్రకటిస్తావు నువ్వు అని చెప్పి మేము నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వు అంతర్జాతీయ సిలబస్ అంటావు, సిబిఎస్ఈ సిలబస్ అంటావు, నాణ్యమైన విద్య అంటావు, దళితులు అంటావు, ఎస్సీలు అంటావు, ఎస్టీలు అంటావు, బీసీలు అంటావు, వీళ్ళంతా ఉద్దరి ఇచ్చేస్తారని చెప్తావు. స్కూల్లో మాస్టర్ లేకుండా ఉన్నాడు, పాట చెప్పేవాడు లేకుండా ఉన్నాడు, ఇప్పుడు పరీక్షలు నడుస్తుంటే ఆడదావు ఆంధ్రప్రదేశ్ అంటావు. ఈ ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనం, రాజకీయ నినాదాలు తప్ప విద్యారంగ ప్రయోజనాలు పట్టలేదు.